కాంగ్రెస్ వల్ల ఏదే చేయకూరుతో నష్టము. ఇది మన పార్టీ లేదా రాబోయే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సంఘీయుడి నాయకత్వం సంఘీయుడి నాయకత్వం సంఘీయుడి నాయకత్వం బండిండ్లు గ్రామ ప్రజలంతా కూడా ఇక్కడ మసీద్ దగ్గరికి మన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు వచ్చారు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన హక్కులు సాధించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావాలని మీ అందరికీ వినిపించుకుంటాను. దయచేసి మీరందరూ కూడా ఈ మసీద్ దగ్గరికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, దయచేసి మీరు అందరూ ఇక్కడ రండి. మీకోసం అన్న మన ఊరికొచ్చారు కాబట్టి ఆయన మనం ఆశీర్వదించాలంటే మీరందరూ కూడా దయచేసి ఇక్కడ రావాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, దయచేసి ఇక్కడ రండి. మన బండిండ్ల గ్రామ ప్రజలందరికీ ఒకటే మాట, బీజేపీ పోవల్లా కాంగ్రెస్ రావల్లా. దేశంలో బీజేపీ అరాచకాలు చూసి చూసి గత 10 సంవత్సరాల నుండి దేశంలో జరుగుతూ ఉండే ఒక అల్లర్లు కానీ దేశంలో అభద్రత భావం కానీ ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. తప్పకుండా ఈసారి కర్ణాటకలో బదిలించినాం, తెలంగాణలో బదిలించినాం, ఇక్కడ మనం బదిలీ వల్ల కాంగ్రెస్ రావల్ల, హస్తం గుర్తు పార్టీ చెయ్యి గుర్తు రావల్ల, డైరెక్ట్ కాంగ్రెస్ రావాలి. ఇక్కడ బీజేపీ పోవాలంటే కాంగ్రెస్ రావల్ల. ఇది ఒకటే సూత్రం, ఇది ఒకటే నినాదం. వేరే ఏమీ లేదు చెప్పాల్సిన పని. బీజేపీ పోవాలా, కాంగ్రెస్ రావల్ల, కాంగ్రెస్ పార్టీ రావాల, చెయ్యి గుర్తు కోటేయాల. ఏం గుర్తు? చెయ్యి గుర్తు కోటేయాల. చెయ్యి గుర్తు కోటేసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ రావాల. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇన్ని రోజులు మనకి కేడర్ లేకుండా నాయకులు లేకుండా ఉండి ఇప్పుడు మీరందరూ నాయకులు అయినారు. ఈ పార్టీ ఎవరిది? మీది, మాదే. ఈ పార్టీ ఎవరిది? మాదే. నేను పుట్టక ముందు ఏ పార్టీలో ఉండే? కాంగ్రెస్ పార్టీలో. నేను పుట్టక ముందు ఏ పార్టీలో ఉండే? కాబట్టి ఈ పార్టీ వచ్చేసి నా పార్టీ కాదు, ఇది అందరు పార్టీ, మీ అందరు పార్టీ. నేను ఒక మధ్యవర్తిని మాత్రమే. వచ్చే ప్రతి రూపాయి 2400 కోట్లు ఒక్క రూపాయి ముట్టకుండా మీ ఊరికి డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. ఈ ఊరికి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవాలన్నా మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకోవాలా. వచ్చే ఫండ్ మొత్తం ఇక్కడ దర్గా ఉండాలి, మసీదు పక్కలోనే, అల్లా సాక్షిగా ఒక్క రూపాయి మొట్టకుండా మీకు ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి తప్పకుండా మన పార్టీని మనం గెలిపించుకోవాలన్నా, వేరే ఎవరో ఏమి, మన పార్టీ మనం గెలిపించుకోవాలా. కాబట్టి ఎవరిని చెప్పినా 2000 రూపాయల నోటు కావాలన్నా 2400 కోట్లు కావాలన్నా 2400 కోట్లు వచ్చేసి మన పొలం దగ్గరకు వస్తుంది డబ్బు. 2000 రూపాయల నోటు కావాలన్నా 2400 కోట్లు కావాలన్నా 2000 రూపాయల నోటు కావాలన్నా 2400 కోట్లు కావాలన్నా 2400 కోట్లు మన పొలం దగ్గరకు వచ్చింది పండు లాస్ట్ ఐదు ఏళ్ళు. 2000 రూపాయలు మీ చేతిలో పెట్టి 2400 కోట్లు సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళు. అర్థమైన లేదమ్మా? ఈసారి 2000 రూపాయలకి మనమెవరు కక్కుంది మనం. 2000 ఇచ్చిన తీసి పెట్టుకోవాలి, నేను ప్రాబ్లం ఏం లేదు. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అయింది, మీ పార్టీకి అయింది, మన పార్టీకి అయింది. మన పార్టీ మనమే గెలిపించుకుందాం. మన బండిండ్ల గ్రామ ప్రజలు కానీ, చిన్నేపల్లి గ్రామ ప్రజలు కానీ, భద్రాచలం గ్రామ ప్రజలు కానీ, పక్కనే ఉండే ఉగిని గ్రామ ప్రజలు కానీ, ఊరు ఊరు నాడు నాడు ఒకటైంది. బైరెడ్డిపల్లిలో ఉండేవాళ్ళు కానీ, వీకోటలో ఉండేవాళ్ళు కానీ, మన పల్లెల్లో నియోజకవర్గంలో ఉండేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు ఈరోజు ఒకటైనారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నడిపించినారు కోరారులో మామగారు మా అన్నగారు కొత్తోడు మంచిన్న మీకు తెలీదా సయాన మామ సయాన అన్న ఆయనే ఎమ్మెల్యే డిగ్రీ తీసింది నాకు ఏమన్నా మంచి వ్యక్తి కొత్తోడు మంచన్న అధ్యక్షు అధ్యక్షు మాకు అంత తెలుసు సయాన బామర్ది నేను అన్న వస్తా ఉన్నాడు అర్థర్ని పంపించినాడు అంతా ఆయన చేస్తా ఉండే పని ఆయనే నాకు ఎమ్మెల్యే డిగ్రీ తీయించింది అది ఆయనే ఆశీర్వాదం ఇచ్చింది అది ఈ రోజు కోలారు మంది ముల్బాగులు మంది పలమనేరు మంది పలమనేరు మంది టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ తొమ్మిది 25 ఎమ్మెల్యేలు వచ్చేసిందన్న అన్ని బిల్లులు పాస్ చేసినారు వైఎస్ఆర్సీపీలో ఉండే అన్ని ఎమ్మెల్యేలు బీజేపీకి తొత్తులు ఎట్లన్నా బీజేపీకి తొత్తులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం బీజేపీకి తొత్తులో కాదా వైఎస్ఆర్ ఎట్లా తెలియదు కానీ టీడీపీ మాత్రం ఉంది ఇందులో సందేహం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ 25 ఎమ్మెల్యేలు సంతకం పెడితేనే ముస్లింలకు జరిగిన అన్యాయం మొత్తం వైఎస్ఆర్సీపీ 25 ఎంపీలు 25 ఎంపీలు సంతకం పెట్టారు తెలుసా మీకు నాకు తెలియదు తెలుసుకోండి తెలుసుకోవాలన్నా వైఎస్ఆర్సీపీకి ప్రధానమైన ప్రతిపక్షము యాదు తెలిసినా కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీకి శత్రువులు కాంగ్రెస్ బీజేపీనా ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన పార్టీ యాదన్నా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన పార్టీ యాదు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన పార్టీ యాదన్నా వైఎస్ఆర్ ఎందుకంటే ఇవ్వరు మీరు నన్ను పిలిపించినారు కాబట్టి మీరు క్లారిటీ తీసుకోవాలని నేను ఇటుకు వచ్చిన అర్థపత్రంతో ఈ గుండె నిండుగా కాంగ్రెస్ ఉందన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవాలి గుండెల్లో వీళ్ళందరూ మారుతారు ఏమన్నా ఆ కాలం నుంచి మా ఊరంతా కాంగ్రెస్ నేను బలమైన క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాము కొత్తూరు మంచి పంపించిన క్యాండిడేట్ భరోసా ఇస్తే మేము ఎక్కడికైనా వస్తాం కాంగ్రెస్ పార్టీకి మీరందరూనే భరోసా అదే మేము ఉన్నాము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి మీరందరూనే భరోసా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మీరందరూ అన్నా కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడాలి అన్నా అన్నా ఆ మూడు కనివాళ్ళు మెడకి అన్నకి ఇప్పుడు కొట్టండి ఇప్పుడు కొట్టండి గుండెలో అన్ని క్లారిటీ వద్దు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వద్దు ఈ కాంగ్రెస్ ఈ రాజకీయాల గురించే ఈ రోజు వచ్చేసి ఆయన ప్రధానమంత్రి కాల ఎవరు రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాల తెలుసునా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే వాళ్ళు ప్రధానమంత్రి కాల తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాల ఇందిరా గాంధీ ఉన్నప్పుడు ఇంకా మాది అదే మాది అదే ఆ అమ్మకు అదే మాది మా పార్టీ అదే నువ్వు ఆ పోటీ పోయినాం ఏ పార్టీ కూడా వేరే వాళ్ళు పోటీ ఇచ్చినా చెప్ప మీరు కనుక కాంగ్రెస్ వస్తే మేము పక్క కాంగ్రెస్ లోనే ఉంటాం అందరికీ ఒట్టిగా తీసుకుని వచ్చేసి మేము గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం కొత్తూరు మంజన్న పంపించిన వ్యక్తి నేను ఈ రోజు ముల్బాగులైనా పరమనేరైనా కోరారైనా మొత్తం మంది యావత్ భారతదేశంలో కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ మీరందరూ బలంగా జరిగండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ రావాల వైఎస్ఆర్ వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు మనకి ప్రధానమంత్రి ఏది నరేంద్ర మోడీనే